నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరువేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 26వ పేజీలో ఉన్న పాఠ్యాంశ వ్యాకరణాన్ని చేద్దాం. ఇవి చేయండి: వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న చూడండి అమ్మా. మీ తరగతిలో బాగా పాటలు పాడేవారి గురించి చెప్పండి. మీ తరగతిలో బాగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ గురించి ఇక్కడ చెప్పమంటున్నారు. రెండవ ప్రశ్న: నాజర్ ఏ కళాకారునిగా పేరు పొందాడు? నాజర్ బుర్రకథ కళాకారునిగా పేరు పొందాడు. మూడవ ప్రశ్న: పాఠశాల వార్షికోత్సవంలో మీరు ఏ ఏ ప్రదర్శనలు చేస్తారు? మీ పాఠశాల వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది కదమ్మా, అందులో ఏమేమి ప్రదర్శిస్తారు అని అడుగుతున్నారు. నాటికలుంటాయి, నృత్యాలుంటాయి, పాటలుంటాయి, ఏకపాత్రాభినయం ఉంటుంది, ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదమ్మా, వాటిని మీరు ఇక్కడ చెప్పాలి. నాలుగవ ప్రశ్న: నాజర్ గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఇక్కడ నాజర్ గురించి మీకు ఏమేమి తెలుసో ఆ విశేషాలన్నీ ఇక్కడ చెప్పమంటున్నారు. ఉదాహరణకు, షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో పొన్నెకల్లు అనే గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. ఈయన ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు కొత్త మెరుగులు దిద్ది పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు మొదలైన బుర్రకథలను రూపొందించారు. ఈయన కృషికి 1986లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈయన 1997 ఫిబ్రవరి 21న పరమపదించారు. ఈ విధంగా మీరు ఆయన గురించి ఏం తెలుసో అవి ఇక్కడ చెప్పాల్సి ఉంటుందమ్మా. 27వ పేజీ చూడండి అమ్మా. చదవడం, వ్యక్తపరచడం. కింది పట్టిక చదవండి. పాఠం ఆధారంగా నాజర్ను ఎవరు ఎలా పిలిచేవారో తెలుపుతూ వాక్యాలు రాయండి. కింద ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి. పెదనాన్నలు, చిన్నాన్నలు నాజర్ అని పిలిచేవారు. మిగతావి మూడు మంది రాయమని అడుగుతున్నాడు. మొదటి చూడండి అమ్మా. గారపాడు తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. రెండవది వాళ్ళ కింద ఉదాహరణలో ఇచ్చేశారు. మూడవది చూడండి అమ్మా. మామలు, అత్తలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. నాలుగవది చూడండి అమ్మా. నాన్నగారు నాజర్ అని పిలిచేవారు. ఈ మూడు అక్కడ మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత చూడండి అమ్మా. కింద పేరాను చదివి ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. హార్మోనిస్ట్ కాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి, మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివి గలవాడు, శృతి, లయ, గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పైన పేరాను చూసి కింద ఇచ్చినటువంటి మూడు ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి. మొదటి ప్రశ్న చూడండి అమ్మా. నాజర్ నాన్న పేరేమిటి? జవాబు మస్తాన్. రెండవ ప్రశ్న, నాతో పంపండి ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? జవాబు ఖాదర్ మస్తాన్తో అన్నారు. మూడవ ప్రశ్న, నాజర్ గురించి ఖాదర్ ఏమన్నాడు? జవాబు నాజర్ మంచి తెలివైనవాడు, శృతి, లయ, గానం మంచి కంఠం కలవాడని ఖాదర్ అన్నాడు. తర్వాత చూడండి అమ్మా. ఈయనుంది. కింది వాక్యాలలో తప్పు, ఒప్పులను గుర్తించండి. మొదటి ప్రశ్న చూడండి అమ్మా. అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు. ఎవరు నేర్పుతారన్నారమ్మా నాజర్కి? ఖాదిర్ కదా, కాబట్టి ఇది తప్పు. అక్కడ ఇంటూ మార్కు పెట్టండి. రెండవది, మస్తాన్ కుమారుడు నాజర్, అది కరెక్టే కదమ్మా, రైట్ పెట్టండి. మూడవది,
కాదర్ వయోలిన్ విద్వాంసుడు. ఆయన వయోలిన్ కాదమ్మా, హార్మోనీ విద్వాంసుడు. కాబట్టి ఇది తప్పు. నాజర్ మంచి తెలివి గలవాడు. ఇది ఒప్పు. రైట్ పెట్టండి. 28వ పేజీలో చూడండి అమ్మా. పిల్లలు, కొండపల్లి బొమ్మల ఆత్మకథను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు, నేను కొండపల్లి బొమ్మను. రంగు రంగుల్లో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు. నేను ఏనుగు అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాలలో ఉంటాను. నన్ను పోనికి కర్రతో తయారు చేస్తారని మీకు తెలుసా? కర్రను బొమ్మలుగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయాం. ఇక్కడ కొండపల్లి బొమ్మలు, వాటి ఆత్మకథ అంటే వాటిని గురించి అవి ఇక్కడ చెప్పుకుంటున్నట్టుగా ఇచ్చారమ్మా. పైన పేరాను చూసి కింద ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి. 3 ప్రశ్నలు ఉన్నాయి చూడండి కింద. మొదటి ప్రశ్న చూడండి అమ్మా. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? జవాబు, రాజస్థాన్ నుండి వచ్చారు. 2వ ప్రశ్న, కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలో ఉంది. 3వ ప్రశ్న, కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారు చేస్తారు? పోనికి కర్రతో తయారు చేస్తారు. ఈ 3 సమాధానాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. కింద పదజాలం అని ఉంది చూడండి అమ్మా. పిల్లలు, కొండపల్లి బొమ్మ తనను దేనితో తయారు చేస్తారో చెప్పింది కదా, మరి కింది వస్తువులను వేటితో తయారు చేస్తారో జతపరచండి. వాటిని వాక్యాలుగా రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు చూడండి అమ్మా. వాటిని దేంతో తయారు చేస్తారో వాటితో జత చేయమంటున్నారు. తర్వాత వాక్యాలుగా రాయమంటున్నారు. మొదటిది చూడండి, ఇచ్చేశారు వాళ్ళే కుండ, మట్టి. కుండను దేంతో చేస్తారమ్మా? మట్టితో కదా. కింద ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు, వాక్యం చూడండి. కుండలు మట్టితో తయారు చేస్తారు. అలాగే 2వ చూడండి అమ్మా, అద్దం. అద్దం దేంతో తయారు చేస్తారు? గాజుతో కదా. అద్దం గాజు. అలాగే బుట్ట, వెదురు. గుణపం, ఇనుము. ఈ విధంగా గుర్తించి వాక్యాల కింద రాయాలి. ఖాళీలు ఇచ్చారు కదమ్మా, అందులో వాక్యాలు రాయాలి. మొదటిది వాళ్ళు ఇచ్చేశారు కదమ్మా, కుండలు మట్టితో తయారు చేస్తారు అని. 2వది చూడండి, అద్దం గాజుతో తయారు చేస్తారు. 3వది, బుట్ట వెదురుతో తయారు చేస్తారు. గుణపం ఇనుముతో తయారు చేస్తారు. ఈ 3 వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. పిల్లలు, పాటల్లో ఉన్న కింది పదాలను మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇలా కూడా అంటారని తెలుసుకోండి. మొదటి చూడండి, గుంజ, రాట, నిట్టాడు, స్తంభం. అలాగే 2వది, చిన్న అన్న, బాబాయ్, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. 3వది, బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. ఇలాంటివే మరికొన్ని పదాలను రాయమని చెప్తున్నారు. అక్కడ ఈ 2 పదాలు రాయండమ్మా. బకెట్టు, బొక్కెన, బాల్టీ, బాల్చి. అలాగే బామ్మ, మామ్మ, అవ్వ, నాయనమ్మ. 29వ పేజీ చూడండమ్మా. స్వీయ రచన అని ఉంది. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. 1, నాజర్ను ఎవరెవరు ఎలా పిలుస్తారో తెలుసుకున్నారు కదా, మిమ్మల్ని ఎవరెవరు ఎలా పిలుస్తారో రాయండి. మిమ్మల్ని కూడా రకరకాలుగా పిలుస్తుంటారు కదమ్మా, అమ్మా నాన్న, ఇంట్లో చంటి, చిన్న, బుజ్జి ఇలా పిలుస్తూ ఉంటారు కదా. అలాగే బయట స్నేహితులు ఏం చేస్తారు, మీ పూర్తి పేరుతో పిలవరు, సగం పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఎవరెవరు ఎలా పిలుస్తారో ఇక్కడ కొన్ని ఖాళీలు ఇచ్చారు చూడండి, అందులో మీరు రాయాలి. నా పేరు, మీ పేరు ఏదైతే అది అక్కడ రాయండి. నన్ను మా అమ్మ డాష్ అని పిలుస్తుంది, మీ అమ్మగారు మిమ్మల్ని ఏమని పిలుస్తారో రాయండి. మా నాన్న
మీ నాన్నగారు ఏమని పిలుస్తారో అక్కడ రాయండి. అలాగే మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ ఎవరెవరు ఎలా పిలుస్తారో అక్కడ రాయండి. దానిలోనే రెండో ప్రశ్న ఇది చూడండి అమ్మా, నాజర్ తన అమ్మా నాన్నల గురించి ఏం చెప్పారో రాయండి. జవాబు, నాజర్ తన అమ్మా నాన్నలు సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తారని చెప్పారు. మూడో ప్రశ్న చూడండి అమ్మా, ఖాదర్ నాజర్కు సంగీతం ఎలా నేర్పించాడో రాయండి. జవాబు, ఖాదర్ నాజర్కు గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ సంగీతం నేర్పించాడు. సృజనాత్మకత నుంది చూడండి అమ్మా, పిల్లలు కింది బుర్రకథను ఉపాధ్యాయుని సహాయంతో నేర్చుకోండి, మీ స్నేహితులతో కలిసి ప్రదర్శించండి. పల్లవి, వినరా భారత వీర కుమార విజయం మనదేరా తం దాన తన, వినరా వీర కుమార ఝాన్సీ లక్ష్మి కథను తందాన తన, చదువులు చక్కగా నేర్చరా సై యుద్ధ విద్యలే నేర్చరా సై శత్రుముఖనే చీల్చరా సై, ప్రజలను ప్రేమగా చూసిందా వీరనారిగా వెలసిందా బళ్ళ నంటి బాయి తమ్ముడా మేల్ బళనోయి తందాన, తరిగిట జంతరి థోం బళ నంటి బాయి తమ్ముడా మేల్ బళనోయి తందాన, తరిగిట జంతరి థోం. బుర్రకథను ఈ విధంగా చెప్తూ ఉంటారమ్మా. 30వ పేజీ చూడండి అమ్మా, ప్రశంస అనుంది. నాసర్ బుర్రకథ చెప్పడంలో మంచి పేరు పొందాడు కదా, ఇలాంటి కళలను గురించి తెలుసుకొని తరగతి గదిలో మాట్లాడండి. నాసర్ బుర్రకథలో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు కదమ్మా, అలాగే మిగతా వాటిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారి గురించి చెప్పమంటున్నారు. అదే సంగీతంలో అనుకోండి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించి చెప్పచ్చు. భాషాంశాలు అని ఉన్నాయి చూడండి, కింది వాక్యాలను చదవండి, వాక్యం చివర ఉన్న ప్రశ్నార్థక గుర్తును గమనించండి. మొదటిది, బాబు మీ పేరేమిటి? రెండవది, గీత మీ ఊరు ఏది? మూడవది, నీవు ఏ తరగతి చదువుతున్నావు? నాలుగు, లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ వాక్యాల చివర గుర్తు ఉంది కదా, దీనిని ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఈ ప్రశ్నార్థక చిహ్నం ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ పదాలు వాక్యాల్లో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుంది. ఆ చూడండి అమ్మా, కింది పేరాను చదవండి, పేరాలో ఈ గుర్తును గమనించండి. అబ్బో, జూ ఎంత అందంగా ఉందో, అందులో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో, అలాగే పక్షుల్ని చూడగానే ఎంత ముచ్చట వేసిందో అని జూలో చూసిన విశేషాలను కమల వనజతో చెప్పింది. పై పేరాలో ఈ గుర్తును గమనించారు కదా, ఇది ఆశ్చర్యాన్ని తెలిపేది. ఈ గుర్తును ఆశ్చర్యార్థకం అంటాము. ఈ చూడండి అమ్మా, పై పేరాలో ఆశ్చర్యార్థక చిహ్నం గుర్తు ఉన్న పదాలను గుర్తించి రాయండి. పైన ఆశ్చర్యార్థక గుర్తుకి ముందు ఉన్నటువంటి పదాలని మీరు అక్కడ రాయాలి. అబ్బో, ఉందో, ఉందో, అమ్మో, భయమేసిందో, వేసిందో, ఈ ఆరు పదాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.